ముఖ్యంగా ఈ జీవి కొబ్బరి కాకుండా ఇంకా వేరేది ఆలోచించారు, ఎందుకంటే వారిని ప్రోత్సహించే వారు లేరు. అక్కడ ఒక వెజిటబుల్ వాళ్ళకుండా మనం పంటలు పండిస్తే ఆ పంటలు పక్కనున్న విశాఖపట్నంలో ఎంత ధరలు ఉన్నాయి మనం చూస్తున్నాం. ఇలా అక్కడ ఉన్న భూమికి సంవత్సరం పొడుగున ఉద్దానం మహిళలకి ఆదాయం చూపించగలిగితే ఒక ఉమెన్ ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు నిజంగా నేను వారికి సేవ చేసినట్టే. మీ సహకారంతో దాని మీద ప్రొజెక్ట్ చేసుకుని ముందుకు వస్తాను. దయచేసి ఒకసారి ఇక్కడ నుండి సహాయం చేస్తామనుకున్న మీరు మా ఏరియా ఒక రాగలిగితే, యూ హ్యావ్ అన్ ఐడియా, అక్కడ ఉమెన్ మీరు కలగలిగితే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ వారి తాలూకా మెంటాలిటీ మీకు అర్థమవుతుంది. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ గివింగ్ అన్ ఆపర్చునిటీ. గెలిపించిన వరకు ఒక బాధ్యత గెలిపించారా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకొని తప్పు చేయలేదని 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు అనుకోవాలంటే చాలా మంది మీ నాకు ముందుకు రావాలి. రియల్లీ ఐ వాంట్ టేక్ దట్ ఆపర్చునిటీ ఫ్రమ్ యూ పీపుల్. ప్లీజ్ విజిట్ పలాస. ఖచ్చితంగా మీరన్నా ప్రతి ఒక్కరు కూడా వృద్ధాన మహిళలు అంటే కష్టపడే మహిళలు, వాళ్ళందరూ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ అవుతారు. కార్యక్రమాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్క పెద్దలకి, శివాని గారికి, అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అక్కడికి వెళ్ళాక మన బాధ్యత కన్నా ఎక్కువగా మాతృ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రం బాగుంటుందని ఒక ఎయిమ్తో అక్కడికి వచ్చిన తెలుగు వారందరినీ చూశాక ఇక్కడ ఉన్న వారికన్నా వారికే ఆ బాధ్యత ఎక్కువగా కనిపిస్తుందని ఒక ఇన్స్పిరేషన్ తోని తిరిగి ఇండియా వచ్చాక ప్రతి మీటింగ్ లో అదే చెప్పేదాన్ని. ఎక్కడో హ్యాపీగా సెటిల్ అయిపోయారు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనకన్నా రెట్టింపుగా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక సుస్థిర ప్రభుత్వం రావాలి, రాష్ట్రం తాలూకా బ్రాండ్ వాల్యూ పెరగాలి, అక్కడ ఉన్న మా తల్లిదండ్రులకి అక్కడే ఉండేలా ఉండాలని వారి తపన. ఈరోజు మొత్తానికి తెలుగుదేశం పార్టీ సాధించిన విజయంలో ఖచ్చితంగా అన్నారాయణ పాత్ర చాలా ఇంపార్టెన్స్ గానే ఉంది, అది ఖచ్చితంగా నేను నమ్ముతాను కూడా. 2022-23 వస్తాను. ఈసారి మీరు పర్సనల్గా ఇండియా రావాలి, మీరు అక్కడ ఉండి ఫండ్స్ పంపించడం కాదు, మీ ప్రతి ఒక్క ఊరిలో కనీసం మీరు 1 మంత్ ముందు వస్తే ఒక్కొక్కరు 1000 మెంబర్స్ అయినా ఓట్లు వేయించగలరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేము మాట్లాడిన దానికన్నా అంటే ఒక పార్టీలో ఉండే మేము లీడర్స్ మాట్లాడిన దానికన్నా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఎక్కడో అమెరికాలో గడుపుతున్న మీరు మీ ఓన్ టౌన్స్ వచ్చి మాట్లాడితే చాలా మంది యూత్ ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే మీకు పాలిటిక్స్ అవసరం లేదు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఎన్ఆర్ఐ ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రోత్సహిస్తేనే ఈ రోజు మేము స్టేజ్ లో ఉన్నాం. మళ్ళీ యువతకి అలాంటి ప్రోత్సాహాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో రావాలని మీరు చెప్తే మాత్రం కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటారు అన్నాం. అదే ఈ రోజు అనిపించింది. ఎందుకంటే